ఈరోజు భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి భారతరత్న అవార్డు పొందిన మా యొక్క మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా యాచకులకు ఈరోజు మా విజయవాడ పట్టణంలో కొద్దిమంది యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కూడా నియోజకవర్గ అలాగే రాష్ట్ర స్థాయి మెన్ అండ్ ఉమెన్ తెలంగాణ పాసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మేమందరం చేయి చేయి కలిపి ఇలాంటి యాచకులు కొద్ది ఆహారం పెట్టాలని ఆ యేసుప్రభు దయవలన అందరూ బాగుండాలని వారికి శరీరాహారం ఇస్తూ వారి ఆరోగ్యం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళు ప్రతిరోజు మాకు తారసపడతా ఉంటారు. వాళ్ళని మేము సందర్శించి బట్టలు భోజనం ఒక వైద్య సౌకర్యం ఏదో రకంగా మా వంతుగా మేము సహకరిస్తున్నాం. దాతలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సహకరిస్తున్న దాతలకు. ఎందుకంటే మంచి నీళ్ళు మంచి మాట, గుడ్ ఫుడ్ గుడ్ హార్ట్, మరి ఆ యొక్క అబ్దుల్ కలాం గారి ఆత్మశాంతి చేకూర్చడం కూడా ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లలు వృద్ధులు దిక్కుముక్కు లేని వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ వారి యొక్క బాగోలు చూడడానికి మాకు ఇచ్చిన ఆ దేవుడు ఆ మనసును బట్టి దేవుని కొన్నామని ప్రార్థనలు చేస్తూ ముఖ్యంగా జనార్దన్ గారు, నేను, జోసెఫ్.